الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం గురువింద ఈ సమాజం పరనింద దాని నైజం. దీని అర్థం గురివింద గింజ తన పైనున్న ఎరుపుని చూసి మురిసిపోతుంది, మిడిసిపడుతుంది, కానీ తన క్రింద ఉన్న నలుపును చూసుకోకుండా, ఇతరుల నలుపును చూసి వెటకారంగా నవ్వుతుందట. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, వల్లదీన యుదూనల్ ముమినీన వల్ ముమినాత్, తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు చాలా పెద్ద అభాండాన్ని, స్పష్టమైన పాపభారాన్ని మోసిన వారవుతారు. అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మంలో ఇతరులపై నిందారోపణ అనేది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇతరులపై నిందలు మోపడం అనేది సమాజంలో ఏ ఒక్కరూ సహించని, క్షమించని నేరం వంటిది కనుక. మరి అలాంటి యొక్క ఈ వ్యసనం అల్లాహ్ దృష్టిలో ఎందుకు పాపం కాదు ఆలోచించండి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, వల్లదీన యుఉజూనల్ ముమినీన వల్ ముమినాత్, ఎవరైతే ఏ తప్పు ఎరుగని విశ్వాస పురుషులను, విశ్వాస స్త్రీలను వేదనకు గురి చేస్తారో, బాధకు గురి చేస్తారో, అలాంటి వారి గురించి అల్లాహ్ సుబ్హాన తల ఖురాన్ లో సెలవిస్తున్నమాట. వమై యక్సిబ్ ఖతి అతన్ ఔ ఇస్మన్ సుమ్మ ఎర్మీ బిహి బరి అన్ ఫకదిహ్ తమల బుహ్తానం ఇస్మ ముబీన్. ఎవరైనా ఏదైనా తప్పు చేసి లేదా పాపానికి పాల్పడి తాను చేసిన ఆ తప్పును, ఆ పాపాన్ని, ఆ నిందను ఏ పాపం ఎరుగని అమాయకుని పైకి నెట్టివేస్తే, అలాంటి వాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాప భారాన్ని మోసిన వాడవుతాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చాడు. కాబట్టి ఏ పాపము ఎరుగని అమాయక స్త్రీలపై, మహిళలపై నిందలు మోపడం మానుకోమని, ఒకవేళ మానుకోకపోతే తీవ్రమైన శిక్ష అనేది అనుభవించాల్సి ఉంటుంది అని దివ్య ఖురాన్ సైతం హెచ్చరిస్తుంది. కనుక సూరత్ నూర్ లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్తున్నమాట,
ان الذين يرمون المحسنات الغافلات المؤمنات لعنوا في الدنيا والاخره ولهم عذاب اليم يوم تشهد عليهم السنتهم وايديهم وارجلهم بما كانوا يعملون. సౌశీల్యవతులుగా ఉన్న ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది. ఆ రోజు వారి నోళ్ళు, అంటే ప్రళయ దినాన వారి నోళ్ళు, వారి కాళ్ళు, వారి చేతులు స్వయంగా వారి ఈ దుశ్చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి. అభిమాన మిత్రులారా, అరబీలో ఒక అద్భుతమైన మాట అదేమిటంటే అల్ బుహ్తాను అలల్ బరి అస్కలు మినల్ జిబాలి రాసియా. ఏ పాపం ఎరుగని అమాయకులపై నింద వేసే పాపం అనేది ఎలాంటిది అంటే అది మహాపర్వతాల కన్నా భారమైనటువంటిది. అంటే ఆ మహాపర్వతాలు ఒకవేళ భూకంపం అనేది చోటు చేసుకుంటే ఆ భూకంప ధాటికి ఎదుర్కొనే శక్తి బహుశా ఆ పర్వతాలకు ఉండొచ్చేమో కానీ ఏ పాపం ఎరుగని ఒక వ్యక్తి ఈ నిందారోపణ భారాన్ని మోయడం అనేది చాలా కష్టమని. మరో సందర్భంలో మన పెద్దలు చెప్పిన మాట, మన్ రమన్ నాస బిమాఫీహిం రమౌహు బిమా లైసఫీ. ఎవరైతే ఇతరుల్లో గల లోపాలను దోషాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు లేదా లేనిపోని యొక్క నిందలను వారిపై మోపుతూ ఉంటారో ప్రతిగా ప్రజలు కూడా అతనిలోని లోపాలను అతనిలో లేని యొక్క దోషాలను అతని మీద వేస్తారు. అంటే ఒకరి మీద బురద జల్లడం అనేది సులభంగా అనిపించచ్చు ఏమో కానీ అదే బురద అనేది మన మీద ఒకరు జల్లినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికే అర్థమవుతుంది. కనుక పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే నింద నిజమైతే తప్పక దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరు. అవును కదండి, మనపై వేయబడిన నిందలు నిజమైతే ఖచ్చితంగా మనం ఆ నిందల్ని దిద్దుకోవాలి. లేదంటే ఇదో పనికి మాలిన సోది అని మౌనం వహించాలి. అంతే తప్ప అయినదానికి కానిదానికి ప్రతిదానికి మనం ప్రతిస్పందిస్తూ కోపగించుకుంటూ పోతే ఇక మన యొక్క ఈ రియాక్షన్ని చూసి ఇంకా పైశాచిక ఆనందం చెందిన కొందరు చేయని వాటిని కూడా మన మీద మోపి మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిందలు ఒకవేళ నిజమైతే అది మన విషయంలో ఉన్నా మన యొక్క సంతాన విషయంలో ఉన్నా సరే ఎవరి విషయంలోనే ఉన్నా సరే ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాలి, లేదంటే మౌనంగా మనం ఊరుకోవాలి. అభిమాన సోదరులారా, ఈ విషయంలో సమాజంలోని పెద్దల్ని చూసి కొన్ని మనం నేర్చుకోవాలి అని ఈ సందర్భంగా మనం గమనించాలి. సమాజంలో ఉన్నాక వారు రాజకీయవేత్తలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, ఇతర యొక్క రంగాల్లో రాణించే యొక్క వ్యక్తులు కావచ్చు, వారిని గురించి పేపర్లలో, వెబ్సైట్లలో, యూట్యూబ్లలో ఇలా చెప్పుకోకపోతే
ప్రజావేదికలైన సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఈ గాసిప్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఈ పుకార్లు అనేవి, ఈ వదంతులు అనేవి చాలా అనేవి రాస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చెబుతుంటారు. కానీ సమాజంలోని ఆ పద్ధతిని మనం గమనిస్తే వారు అన్నింటికీ స్పందించరు. ఏవి అయితే అవసరమో వాటికి మాత్రమే స్పందిస్తారు. అంటే వారు చెబుతున్నది ఏమిటంటే, ఎవరు లక్ష్య అనుకున్నా నాకు ఎలాంటి సంబంధం లేదు అని. కనుక అభిమాన సోదరులారా, ఆకాశం మీద ఉమ్మివేయడం, ఎదుటి వారి మీద నింద వేయడం రెండు ఒకటే అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇక్కడ కాసింత వివరణ జోడించుకుంటూ ఇంకా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల నీడలోకి మనం ఇన్షాల్లా వెళ్ళిపోదాం. నింద అంటే ఒక వ్యక్తి గుణాలను దోషములుగా, దోషాలను గుణాలుగా చెప్పడం నింద. స్తుతి దేన్ని అంటారంటే, ఒక వ్యక్తి గుణాలను గుణాలుగా చెప్పడం, దోషములను దోషములుగా చెప్పడం స్తుతి. ఇక్కడ వినడానికి రెండు విశ్లేషణలు కాస్త వింతగా మనకు అనిపించదు, అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం విపరీతంగా మనకు అనిపించచ్చు. అయితే పాజిటివ్గా దీన్ని మనం తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తి దోషాలను దోషాలుగా చూపడం కూడా ఆ వ్యక్తిని పొగడమే. ఎందుకండి, ఎలాంటి అంటే, అలా ఎత్తి చూపడం వలన ఆ వ్యక్తి తన దోషాలను దూరం చేసుకునే అవకాశం అతను పొందగలుగుతాడు కనుక. ఇక నిందదేనంటారంటే, అతనిలో దోషాలు ఉన్నాయి కానీ ఆ దోషాలను కూడా గుణాలుగా చెప్పినప్పుడు అతనికి అతనిలోని లోపం తెలుసుకునే అవకాశం ఉండదు. అతని దోషాలను తెలుసుకోలేని వారు ఆ దోషాలను దూరం చేసుకునే అవకాశం కూడా ఉండదు. కనుక అభిమాన మిత్రులారా, గుణాలను దోషములుగా చూపినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో బలహీన మనస్సు గలవారైతే వారిలో ఉన్న యొక్క ఆ మంచి గుణాలను కూడా వారు వదులుకునే అవకాశం. కనుక గుణాలను దోషాలుగా మనం చూపించకూడదు, అలాగే దోషాలను గుణాలుగా కూడా చెప్పకూడదు. మరో విధంగా మనం చెప్పుకోవాలంటే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం స్తుతి అయితే, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కల్పించి చూపడం అనేది నింద. కనుక అభిమానం ఇస్తున్నారా, ఈ నింద ఏదైతే ఉందో దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, యా అయ్యుహల్లదీన ఆమను జుతనిబు కతీరం మినద్దన్ ఇన్న బాదజ్జన్ని ఇస్మ్ వలా తజస్ససు వలా యగ్దబ్ బాదుకుం బాదా అయుహిబ్బు అహదుకుం అన్ యాకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుమూహ్ విశ్వసించిన ప్రజలారా, మితిమీరిన అనుమానాలకు పోకండి. కొన్ని అనుమానాలు మీకు ఆధారమైన పాపాలుగా పరిణమించవచ్చు, అయితే అవి మహాభయంకరమైనవి. ప్రజల రహస్యాల ఆ విషయాలు ఏవైతే ఉంటుందో దాని వెనకాల మీరు పడకండి. మీలో ఎవరు ఒకరిపై పరోక్ష నిందకు పాల్పడరాదు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, యుహిబ్బు అహదుకుం అన్ యాకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుమ్, మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీన్ని ఎంతగా అసహించుకుంటున్నారు. కాబట్టి అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ అత్యధికంగా పశ్చాత్తాపాన్ని, తోబాను స్వీకరించేవాడు, కరుణించేవాడును. అలాగే అల్లాహ్ ఏమంటున్నాడండి, వలా తక్ఫు మా లైస లక బిహి ఇల్ ఇన్న సమా వల్ బసర వల్ ఫుఆద కుల్లు లాయక కానాను మస్ఊలా. నా దాసులారా, మీకు తెలియని విషయాల వెంట పడకండి.
నిశ్చయంగా మీ కళ్ళు, మీ చెవులు, మనసు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది. అలాగే సూరా కాఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, మా యల్ఫిజు మిన్ ఖౌలిన్ ఇల్లా లదైహి రఖీబున అతీద్. మనిషి నోటి నుండి విడలే వెలువడే ప్రతి మాటను రాయడానికి అనుక్షణం ఒక పర్యవేక్షకుడు సిద్ధంగా ఉంటాడు. రఖీబ్ అతీద్ అనే దూతలు అనేది ఇద్దరు దూతలు సిద్ధంగా ఉంటారు అనే ఒక విషయాన్ని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవీయడం జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఆచరణ చేయడం విధి అయిన ప్రతి వాడు మాట్లాడడం అవసరమని, తేట తెల్లమైన విషయంలో తప్ప మిగతా విషయాలన్నిటిలోనూ మన నోటిని మనం కాపాడుకోవాలి. ఒకవేళ మాట్లాడటం, మౌనం వహించడం రెండూ సమానమైనప్పుడు మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ధర్మసమ్మతమైన మాటలు కూడా నిషిద్ధ లేక నివారిత విషయాలకు దారి తీసే అవకాశం ఉంది. సాధారణంగా ఇలా ఎక్కువ జరుగుతూ ఉండడం కూడా మనం గమనిస్తాం. అందుకని వాటి నుండి దూరంగా మనం ఉండాలి అంటే రెండు సమానమైనప్పుడు, మాట్లాడటం మౌనం వహించడం రెండు సమానంగా ఉన్నప్పుడు మనం మౌనాన్ని అనేది మనం ఆశ్రయించాలి. కనుక హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను ఆయన ఉటంకించారు. ప్రవక్త సల్లల్లాహు వారు ఏమన్నారండి, మన్ కానా యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యకుల్ ఖైరన్ ఔ లియస్మత్. అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాట పలకాలి లేదా మౌనంగా ఉండాలి. అభిమాన మిత్రులారా, మంచితనంతో కూడుకున్న మాటలు మాట్లాడడం మాత్రమే సమంజసమన్న విషయాన్ని ఈ హదీసు అనేది మనకు వివరిస్తుంది. మంచితనం, తేట తెల్లమైన మాటలు అంటే అవే. ఒకవేళ ఆ మాటలు మంచివో కావో అన్న సందేహం ఏర్పడితే అలాంటప్పుడు అస్సలు మాట్లాడకుండా ఉండడమే మంచిది. కనుక హజరత్ అబూ మూసా అషారీ రదియల్లాహు అన్హు గారి యొక్క కథనం, నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగాను, ఏమని, ముస్లింలలో శ్రేష్ఠులు ఎవరు అని. అందుకు సమాధానమిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వయదిహి. ఏమన్నారండి, తమ నాలుక వల్ల గాని తమ యొక్క చేతుల వల్ల గాని ఇతర ముస్లింలకు హాని కలగకుండా ఉండే అలాంటి వారే శ్రేష్ఠులు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, మన్ యజ్మనులి మా బైన లిహ్యైహి వ మా బైన రిజ్లైహి అజ్మను లహుల్ జన్నా. ఎవరైతే తమ రెండు దవడల మధ్య ఉన్న దాని గురించి, అంటే నాలుక, మరియు తమ రెండు కాళ్ల మధ్యనున్న దాని గురించి, అంటే మర్మాంగం గురించి, నాకు పూచి ఇస్తారో నేను వారి కోసం స్వర్గం గురించి పూచి వహిస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అనేక ప్రమాదాలకు రెండు దవడల మధ్య నుండి ఈ నాలుక కారణమైతే, ఇంకా అనేక అనేక ప్రమాదాలకు రెండు కాళ్ల మధ్య ఉండే మర్మాంగం కూడా ముఖ్య కారణం. ఈ రెండింటినీ కాపాడుకునే వారికి ఈ హదీసులో స్వర్గపు శుభవార్త అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏమిటండి, కాపాడుకోవడం అంటే వాటిని అసలు వాడకుండా ఉండడం కాదు, వాటిని కేవలం ధర్మసమ్మతమైన చోట్ల మాత్రమే ఉపయోగించాలి, అధర్మ విషయాల నుండి వాటిని మనం రక్షించుకోవాలి. కనుక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం అనేది కాస్త నెమరు వేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, అబూ హురైరా రజియల్లాహు గారి యొక్క కథనం, దాసుడు అనాలోచితంగా, అంటే ఆలోచించకుండా అనాలోచితంగా ఒక మాట అంటాడు, అది మంచిదా
లేదా చెడ్డదా అనేది అతను ఆలోచించాడు. కానీ దాని మూలంగానే అతను తూర్పు పడమరల మధ్య ఎంత దూరం అయితే ఉందో దానికన్నా ఎక్కువ దూరం గల యొక్క లోతుకి నరకంలో అతను వెళ్ళి పడతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. కాబట్టి మన మాటల్లో సమతౌల్యాన్ని పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలను ఈ హదీస్ అనేది వివరిస్తుంది. అందుకని మాట్లాడే ప్రతి మాట ముందు ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం. హరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారే చేసిన కథనం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, దాసుడు పరధ్యానంలో, అంటే వేరే ఏదో ఆలోచించుకో, పరధ్యానంలో ఉండి అల్లాహకు నచ్చే మాట మాట్లాడిస్తాడు. దాని మూలంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అతని అంతస్తులను ఎంతగానో అల్లాహ్ పెంచేస్తాడు. అలాగే దాసుడు పరధ్యానంలో ఉండి అల్లాహకు కోపం తెప్పించే మాట మాట్లాడేస్తాడు, దాని మూలంగా అతను నరకం లోతుల్లోకి పడిపోతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అంటే శుభవార్త కూడా ఉంది, హెచ్చరిక కూడా ఉంది. అభిమాన మిత్రులారా, పరోక్ష నింద కొన్ని పరిస్థితుల్లో సమ్మతమే. ఎప్పుడు అన్న ఒక విషయాన్ని మనం తీసుకుంటే ఆరు సందర్భాలు ఉన్నాయి. ఆ ఆరు సందర్భాల్ని ముక్తసరిగా మనం ఇషాలా ప్రస్తావించుకుంటూ ముందుకెళతాం. అందులో మొదటిది దౌర్జన్యం జరిగినప్పుడు, అంటే దౌర్జన్యం మన మీద జరిగిందంటే, అలాంటప్పుడు దౌర్జన్యానికి గురైన వ్యక్తి రాజు దగ్గరికి కానీ, న్యాయమూర్తి దగ్గరికి కానీ, లేదా అధికారం ఉన్న యొక్క వ్యక్తి దగ్గర కానీ వెళ్ళి దౌర్జన్యం చేసిన వాడిని శిక్షించి తనకు న్యాయం చేయగల శక్తి ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, బాగా అతను నా మీద ఈ విధంగానే దౌర్జన్యం చేశాడు అని ఫిర్యాదు చేసుకోవచ్చు. రెండవది ఏమిటండి, షరియత్కు విరుద్ధంగా జరిగే పనుల్ని నిరోధించడం కోసం, అంటే చెడు పనులు చేస్తున్న వారిని సరైన బాటలో పెట్టడం కోసం సహాయం కోరడం. దానికోసం షరియత్కు విరుద్ధమైన చర్యల్ని అరికట్టే శక్తి ఉందని, తనకు నమ్మకం ఉన్న వ్యక్తిని సంప్రదించి అతనితో ఫలానా అతను ఈ తప్పు చేస్తున్నాడు, మీరు అతన్ని మందలించండి అని కానీ లేక ఇలాంటి మాటే ఏదైనా చెప్పవచ్చు. అయితే మొత్తం ఉద్దేశం కేవలం ఆ చెడుని నిరోధించడం మాత్రమే అయి ఉండాలి, ఆ వ్యక్తిని కించపరచడం అనే ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం అనేదే కనుక లేకపోయినట్లయితే ఈ రకంగా ఇతరుల ముందర ఒకరి చెడుని ప్రస్తావించడం ముమ్మాటికి హరాం అన్న విషయాన్ని గమనించండి. ఇక మూడో యొక్క విషయం ఏంటంటే ఫత్వా అడగడం. ఒక వ్యక్తి తన అన్న కావచ్చు, లేదా తండ్రి లేక భర్త కావచ్చు, వారు ఇబ్బంది పెడుతున్నారనుకోండి ఒక వ్యక్తిని, ఆమె స్త్రీ అయితే ఆమె ఏం చేస్తుందంటే ముఫ్తీ దగ్గరికి వెళ్ళి వారికి తన మీద జులుం చేసే హక్కు ఉందా, వారి జులుం నుంచి తను తాను కాపాడుకోవాలంటే తన హక్కుల్ని పొందాలంటే ఆ జులుంని ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలంటే ఏం చెయ్యాలి అని కానీ లేక ఇలాంటిదే మెరైదైన మాట కానీ ఆమె అనవచ్చు. అవసర పరిస్థితుల్లో, అనివార్య పరిస్థితుల్లో ఇలా అడగడంలో తప్పు లేదు కూడా. కానీ దీనికంటే సురక్షితమైన ఉత్తమమైన మార్గం ఏమిటంటే అదే విషయాన్ని ఇలా అడగాలి. వ్యక్తి పేరు చెప్పకుండా, అతనికి తనకున్న సంబంధాన్ని పేర్కొనకుండా, ఒక మనిషి లేక ఒక వ్యక్తి లేక ఒక స్త్రీ భర్త, ఒక స్త్రీ సోదరుడు, ఒక స్త్రీ తండ్రి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎవరు ఆ స్త్రీ ఎవరు ఆ తండ్రి లేదు కనుక అతని ఈ ప్రవర్తన ఏదైతే ఉందో దీని గురించి తమరేమంటారు. ఈ విధంగా పేరు తీసుకోకుండా ప్రత్యేకంగా ఎవరిని నిర్ణయించకుండా చెప్పినా తన ఉద్దేశం అనేది నెరవేరుతుంది. అయినప్పటికీ సంబంధిత యొక్క వ్యక్తిని నిర్ణయిస్తూ అక్కడ అతని పేరు తీసుకొని చెప్పడంలో ఒకవేళ అక్కడ ఎలాంటి
ఉపద్రవాలు చోటు చేసుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు పేర్కొనడం తప్పు లేదు. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరురాలు హింద్ గారు పేర్కొన్నారు. ఇక నాలుగో అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, ముస్లింలను చెడు గురించి హెచ్చరించడం, వారి బాగును కోరడం. అంటే దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక హదీసు ప్రామాణికమైనదా కాదా అని మనం నిర్ధారించుకోవాలి అంటే, ఆ ప్రామాణికమైనది కాదు అన్నక ఈ ప్రయత్నంలో ఆ హదీసు యొక్క ఉల్లేఖకులు ఎవరైతే ఉంటారో వారిలో ఈ లోపం ఉంది అని తెలుసుకుంటేనే ఆ హదీసు ప్రామాణికమా కాదా అన్నది మనకు అర్థమవుతుంది. ఇది ఒక. రెండో రకం ఏమిటంటే, ఉదాహరణకు ఒకరితో పెళ్లి వ్యవహారం చేసే విషయమై, లేక వ్యాపారంలో భాగస్వామ్యం వహించే విషయమై, లేక అతని వద్ద అమానతు అప్పగింత ఉంచే విషయమై, లేక అతని పొరుగున ఉండే విషయమై, లేక మరేదైనా విషయమై ఎవరైనా వచ్చి మన సలహా సంప్రదింపులు అనేవి కోరినట్లయితే, అలాంటప్పుడు మన సలహా వారు అడిగారు కనుక వారికి మనం వారి శ్రేయాన్ని కోరుతూ సలహా ఇవ్వాలి గనక, ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాన్ని అలాగే ఉన్న యొక్క ప్లస్ను కూడా, మంచి విషయాలను కూడా మనం వారికి చెప్పాలి. తద్వారా వారు మోసకారులైతే వారు మోసం నుండి కాపాడబడతారు, వారు ద్రోహులైతే ద్రోహం నుండి కాపాడబడతారు. వారు ఒకవేళ వ్యాపారంలో భాగస్వామ్యం వారిది మంచిది కాదు అంటే ఆ వ్యాపారంలో వారిని భాగస్వాములుగా చెయ్యరు. కనుక అలాగే ఒక అధికారి అసమర్థుడు అనుకోండి, అవినీతిపరుడు అనుకోండి, అతని మీద విచక్షణాధికారం ఉన్న పై అధికారి మనం సంప్రదించి ఆ వ్యక్తితో కూడా ఆ విషయాన్ని మనం అనేది చెప్పచ్చు. దానివల్ల ఏమవుతుందండి, ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల సమాజంలో మార్పు అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది. బహుశా అతను కూడా తను తాను సంస్కరించుకునే అవకాశం ఉంది. ఐదవ విషయం ఏమిటంటే, ఏదైనా ఎవరైనా బహిరంగ పాపకార్యాలకు, ధర్మంలో లేని నూతన పోకడలకు అతను పాల్పడుతున్నాడు అంటే, అప్పుడు మనం ఆ విషయాన్ని అధికారుల వరకు చేరవేయాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి బహిరంగంగా మద్యం సేవిస్తున్నాడు, ప్రజల సొమ్మును అందరికి తెలిసే అతను కొల్లగొడుతున్నాడు, మామూళ్ళు వసూలు చేస్తున్నాడు, లంచాలు తీసుకుంటున్నాడు, అన్యాయంగా పన్నులు వసూలు చేస్తున్నాడు, ధర్మ విరుద్ధమైన పనులకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ విధంగా ఎవరైనా సరే బహిరంగంగా చెడులకు పాల్పడుతున్నారు అంటే, వాటిని రూపుమాపే యొక్క ఉద్దేశంతో దాన్ని ఆపగలిగే శక్తి ఉన్న వ్యక్తుల వరకు మన ఆ విషయాన్ని చేరవేయచ్చు. ఇక చివరి యొక్క అంశం ఏంటంటే, సమాజంలో కొందరు కొన్ని పేర్లతో వారు ప్రసిద్ధి చెందుతారు. అలా ప్రసిద్ధి చెందిన వారిలో కుంటివాడు అన్నాక పేరు ఉండొచ్చు, చెవిటివాడు అన్న పేరు ఉండొచ్చు, కుంటివాడు అన్న పేరు ఉండొచ్చు, మెల్లకన్ను ఉన్నవాడు అన్నక పేరు ఉండొచ్చు. ఇలాంటి పేర్లు అతను హర్ట్ అవ్వడం లేదు, ప్రజలు కూడా అతని కించపరచాలన్న ఉద్దేశంతో పిలవడం లేదు, అది సర్వసాధారణం అయిపోయింది, అదే అతని యొక్క గుర్తింపుగా ఉంది అంటే పిలవడంలో తప్పు లేదు. కానీ ఉత్తమం ఏమిటంటే, అక్కడ కూడా వారిని ఓ మంచి పేరుతో పిలిచే యొక్క ప్రయత్నం అనేది మనం చేయాలంటే, పేరులో ఉన్న ఈ లోపాన్ని కూడా ఇస్లాం ధర్మం అనేది చూడండి ఎంత చక్కగా అనేది దానికి పరిష్కారం చూపుతుంది. పేరులో ఉన్న లోపాన్ని కూడా చూపకూడదు అనేది. కనుక వ్యక్తిలో ఉన్న లోపం మరి దీనికన్నా ప్రధానమైనది కదండి. కనుక అభిమాన సోదరులారా, తర్వాత ఆయిషా రజియల్లాహు అనహు గారి కథనం, ఒక వ్యక్తి దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు రావడానికి అనుమతి కోరాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే, అతన్ని అనుమతించండి, అతను తన వంశంలోనే చెడ్డవాడు అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకు ఈ మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారని, ఎందుకంటే వచ్చే ఆ వ్యక్తి ఎలాంటి వారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఉన్న వ్యక్తులకు తెలియదు కనుక, తెలియని కారణంగా వీరు మోసపోయే అవకాశం ఉంది కనుక, అతని మాయా మాటల్లో వీళ్ళు కూడా చిక్కుకునే అవకాశం ఉంది కనుక ప్రమాదం నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జాగరూకపరచడం జరిగింది. అలాగే హరత్ ఆయిషా రజిల్లాహు గారి యొక్క కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంగా ఇలా సెలవిచ్చారు, ఫలానా మరియు ఫలానా వ్యక్తి వీరిద్దరి దగ్గర
ధర్మానికి సంబంధించి వీరికి అసలు ఏమీ తెలియదు అన్నది నా అభిప్రాయం అని సలహేశం వారు. కనుక ఈ హదీస్ ఉల్లేఖకుల్లో ఒక ఉల్లేఖకులైన లైస్ బిన్ సాద్ రజల్లాహుతున్న గారు అంటున్న మాట ఏమిటంటే, ఈ హదీస్ లో ప్రవక్త సలల్లాహుతున్న పేర్కొన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే వారు కపటులు అని ఆ సహాబీ పేర్కొనడం అనేది జరిగింది. అలాగే ఫాతిమా బింత్ కైస్ రజల్లాహుతున్న గారి కథనం, ఆమె చెబుతున్నారు, నేను ఒకసారి దేవ ప్రవక్త సలల్లాహుతున్న దగ్గరికి వెళ్ళి, యా రసూలుల్లా, అబూ జహం మరియు మావియా ఇద్దరు నాకు వివాహ సందేశం అనేది పంపారు, నేను ఏం చెయ్యను అని సలహా అడిగాను. అందుకు ప్రవక్త సలహాసం వారు ఏమన్నారండి, మావియా కటిక దరిద్రుడు అంటే నిరుపేద, అతని దగ్గర ధనం లేదు. పోతే అబూ జహం అతను తన భుజం పైకి ఎత్తిన కర్రను కిందికి దించనే దించడు అని ప్రవక్త సలహాసం అభిప్రాయపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అబూ జహం అనేది ఆయన రెండు యొక్క విషయాలను ఇక్కడ ప్రస్తావించారు పండితులు. ఒకటి ఏమిటంటే, ఆయన స్త్రీలను చితకబాదుతూ ఉంటాడనేది ఒక అర్థం. రెండవది, ఆయన ఎక్కువగా ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు అనేది రెండవ అర్థం. కనుక అభిమానం ద్వారా ఇది మనం గమనించాలి. అలాగే జైద్ బిన్ అర్కమ్ రదియల్లాహు అన్హు గారు యొక్క కథనం, ఒకనొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉండగా అబ్దుల్లా బిన్ ఉబై అనే వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెడుగా మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు చేరవేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని పిలిపించి విచారించారు, అతను నిరాకరించారు. ప్రజలందరూ సయ్యద్ గారిని ఏం చేశారంటే తప్పుపట్టారు. ప్రవక్త అబద్ధం ఆడాడు ఇతను, అతను నేను అనలేదు అంటున్నాడు అని. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన మాటని సత్యమని ధృవీకరిస్తూ ఖురాన్ లో మునాఫిఖున్ అనే అధ్యాయంలో వారు చెప్పింది నిజం అన్న ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావించడం అనేది జరిగింది. అలాగే హజరత్ సుఫియాన్ రజియల్లాహు తాలా అబూ సుఫియాన్ రజియల్లాహు తాలా గారి యొక్క భార్యామణి అయిన హింద్ గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగారు, నా భర్త అంటే పేరు తీసుకుంటారా, నా భర్త చాలా పిసినారి, ఆయనకు తెలియకుండా నేను ఆయన ధనంలో నుంచి కొంత తీసుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది, కనుక నేను తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే అది నా ఖర్చులు నా పిల్లల ఖర్చులకు సరిపోయేంతటి డబ్బు మాత్రమే నేను తీస్తాను. అప్పుడు ప్రవక్త సలహాసం వారు ఏమన్నారంటే, నువ్వు చట్ట ప్రకారం నీకు నీ పిల్లలకు సరిపోయేంత ధనం అనేది తీసేసుకో అని ప్రవక్త సలహాసం వారు సెలవిచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సాకుతోటి భార్యలు భర్త లేక జేబులకు చిల్లు పెట్టే అతన్ని దివాలాకోరుగా మార్చే యొక్క ఉద్దేశంతో అనేది డబ్బు కాజేయకూడదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అలాగే అంతిమంగా అభిమాన సోదరులరా, ఒకరిలో ఉన్న లోపాలని కానీ చెడుల్ని కానీ ఏవైనా కావచ్చు, వాటిని మోసుకెళ్ళి ఇతరులకు మనం చేరవేయడం అనేది, చాడీలు చెప్పడం అనేది కూడా చాలా భయంకరమైన నేరం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఎప్పుడు అదే పద్ధతి. కనుక గుంపులు గుంపులుగా చేరు, ఒక చోట ప్రోగ్ అయ్యో అని వీరి గురించి వారి గురించి ఇలా లేనిపోని మాటలు ఉన్నదానికి అనేది కాసింత కారము మరి కాసింత ఉప్పు ఇదంతా తగిలించి సరే పైశాచిక ఆనందం చెందడం అనేది ఇది ఎంత మాత్రం ముస్లిం కి శోభించని విషయం. అలా ఎవరైతే ప్రజల యొక్క విషయంలో చాడీలు చెబుతారో వారు స్వర్గంలో వెళ్ళరు అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే చివరి యొక్క అంశాన్ని నేను ప్రస్తావిస్తున్న మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండు సమాధుల గురించి వెళుతున్నారు, ఈ రెండు సమాధుల్లో ఉన్న వారికి శిక్ష పడుతుంది, వీరికి ఈ శిక్ష ఏదో చిన్న విషయం మూలంగా పడుతుంది అనుకోకండి, ఇది చాలా పెద్ద విషయము. ఎందుకంటే గమనించాల్సిన విషయం, ఆ పెద్ద విషయం ఏమిటంటే, వీరిలో ఒకడు చాడీలు చెబుతూ తిరుగుతుండేవాడు, మరొక అతను మూత్రం పోసినప్పుడు వంటి మీద దాని తాలూకు తుంపర్లు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి సోదరులారా, ఒకటి సంఘం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం, రెండవది తన మీద పడే యొక్క ఆ అపరిశుద్ధ తుంపర్ను శుభ్రం పరచుకోకపోవడము. కనుక స్వీయ పవిత్రత, స్వీయ పరిశుద్ధతో పాటు సమాజానికి సంబంధించిన పవిత్రతను,
పరిశుద్ధతను కూడా పాటించాలి అన్న నీతి అనేది దీని ద్వారా మనకు బోధపడుతుంది. ఏదేమైనప్పటికీ అభిమానం ద్వారా సమాజం సంఘం ఎలా ఉన్నా సరే మనం మాత్రం మన ప్రవర్తనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలకు అనుగుణంగా మనం మలుచుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే మన యొక్క జీవితం అనేది కొనసాగాలి. కనుక మనిషి అన్నాక తప్పులు ఇవి అనేది దొర్లుతూనే ఉంటాయి. అయితే వఖైరుల్ ఖతాయిన తవ్వాబూన్, తప్పు చేసే వారిలో ఉత్తములు ఎవరంటే వారు తౌబా చేసుకున్న వారు, చేసిన ఆ తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ మంచిగా నడుచుకునేవారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలియజేశారు. కనుక మనం ఆ రకంగా ఒకవేళ నింద నిజమైతే దాన్ని సరిదిద్దుకోవాలి, లేదు నింద అబద్ధమైతే మనం నవ్వేసి ఊరుకోవాలి. అల్లాహ్ అలాంటి వారిని క్షమించమని మనం వారి శ్రేయాన్ని కోరుతూ దువా చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుముల్లాహ్ ఖైరన్. ఎంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జాకు